కోయంబత్తూరులో భారత్ జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఈ పర్యటనలో భాగంగా తొలుత 3 T20 సిరీస్ ను మనవుళ్లు క్లీన్ స్వీప్ చేశారు. ఇదే జోరులో వన్డే సిరీస్ లో కూడా లంక జట్టును వైట్ వాష్ చేయడం ఖాయమని అంతా భావించారు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లాంటి టాప్ క్లాస్ బ్యాటర్స్ అంతా తిరిగి జట్టులో చేరడంతో లంక ఖేల్ ఖతం అని అనుకున్నారు. శ్రీలంక జట్టు టీమిండియాకి గట్టి పోటీనిస్తే అదే గొప్పని భావించారు. కానీ కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. స్వదేశ పరిస్థితులను బాగా ఉపయోగించుకున్న ఆతిథ్య జట్టు మన టీంను వరుస మ్యాచ్ల్లో ఓడించింది. భారత బ్యాటర్ల స్పిన్ వీక్నెస్ పై శ్రీలంక గట్టిగా కొట్టింది. ఈ వైఫల్యం భారత జట్టుతో పాటు మన దేశ క్రికెట్ బోర్డు బీసీసీఐకి కూడా పలు పాఠాలు నేర్పింది. ఎట్టకేలకు మేలుకున్న బీసీసీఐ తదుపరి సిరీస్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయింది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే ఆలోచనతో ముందుకు వెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది. చిన్న జట్టు పెద్ద జట్టు అనే తేడా లేకుండా ప్రతి సిరీస్ను అంతే ముఖ్యంగా భావిస్తూ టీంలో కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే జట్టులో కొన్ని ప్రక్షాళనలు చేయాల్సిందిగా కోచ్ గంభీర్కి సూచించింది. త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిపే లక్ష్యంగా ఇప్పటి నుండి ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వన్డే జట్టులో జైస్వాల్కి అవకాశం కల్పించాల్సిందిగా బీసీసీఐపై డిమాండ్ పెరిగింది. గిల్తో పోలిస్తే జైస్వాల్ దూకుడుగా ఆడుతూ జట్టుకి కావాల్సిన మెరుపు ఆరంభం ఇవ్వగలడు. జైస్వాల్ జట్టులో చేరితే కుడి ఎడమల కాంబినేషన్ కూడా జట్టుకు అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో రుతురాజ్ను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో లంక సిరీస్లో పెద్దగా ప్రభావం చూపని కొంతమంది ఆటగాళ్లను తప్పించి వారి స్థానంలో జైస్వాల్ రుతురాజ్కి అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని బీసీసీఐ పరిగణిస్తుందని సమాచారం. ఇది లంక సిరీస్లో పెద్దగా ప్రభావం చూపని శ్రేయాస్ అయ్యర్, రాహుల్, శివన్ దుబే వంటి ఆటగాళ్లకు కొద్దిగా కలవరపెట్టే అంశమే. మొత్తంగా చూస్తే త్వరలో జరగబోయే సిరీస్ల కోసం భారత జట్టులో భారీ ప్రక్షాళనలు జరిగేలా కనపడుతున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.